చెప్పండి. మంచి మనుషులకు చోట్లేని శ్మశానాన్ని ఈ మహాతల్లికే వదిలేసి మనం కూడా వెళ్ళిపోదాం. పదండి. చిన్నదానమైనా గొప్ప మాట చెప్పావమ్మా, వెళ్దాం పద. ఏమండి కంచా, తొందరపడక పశుపతి. ఇప్పుడు ఎవరిని ఎక్కడికి పంపాలో నేను చెబుతాను. నెరవేర్చావయ్యా, కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? రుణాలు ఎప్పుడు శేషాలు ఉండకూడదు అఖిలాండేశ్వరి. నా తమ్ముడితో ఇప్పుడే నీ కూతురు మెళ్ళో తాళి కట్టిస్తా. ఏమిటా వీడనేది? నీకు తెలుగులో చెప్తే కానీ అర్థం కాదు కదా, చెప్తున్నాయను. నీ కళ్ళ ముందే నీ కూతురు మెళ్ళో తాళి కట్టించేసి ఈ ఊళ్ళో వాళ్ళ ముందే నీకు చెయ్యాల్సిన సన్మానం చేసి నిన్ను కట్టుగుడ్డలతో నడి రోడ్డు మీదకి ఇచ్చే మహత్తరమైన కార్యక్రమం ఆధ్వర్యంలో జరగబోతుంది. నిన్ను నమ్మి నా అల్లుడిని కూడా దూరం చేసుకునేందుకు నాకు ద్రోహం చేస్తా ఉంటా. భగవంతుడు కూడా కాపాడలేడు. Yeah.
మనలో మనకు అవన్నీ ఎందుకు అత్తమ్మా? ఎవరు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకున్నాం, ఇక అంతా హ్యాపీస్. మనందరూ హ్యాపీనేనండి, కానీ మా చెల్లికి కూడా ఓ చక్కటి భర్త దొరికితేనే కదా మనందరూ సంతోషంగా ఉండగలం. ఇది పాయింటే. చిన్నపాప ఒకేళ్ళు పట్టు. అదే కరెక్ట్. అదేమిటల్లుడు? ఏముంది, మా తమ్ముడు రాజేష్ని పిలుస్తాను, దాంతో చిన్నపాప హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. త్వరగా చెప్పు బావా, రాజేష్ అంటే నాకు రవ్వలెట్ అంత ఇష్టం. కాలసేందు బావా, కొట్టు విజులు కొట్టు.